ఈ కొండ నుంచి రెండు కొండల మధ్యలో నుంచి కూడా ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తాయన్నమాట. ఈ టెంపుల్ ఎర్త్ ఎక్కాలి, లేకపోతే కింద పడితే ఇంకేం లేదు. ఈ వీడియోల కోసం ప్రయత్నాలన్నీ చేయాల్సి వస్తుంది, ప్రాణాలను రిస్క్లో పెట్టుకుని మరీ ఎక్కాల్సి వస్తుంది. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక శివాలయం ప్లస్ దానికి అదే క్రియేట్ అయిన వాటర్ఫాల్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చిద్ది, అంత బాగుంటుంది అనమాట. మీకు ఆ వీడియో చూపించడానికి అయితే ఈ వీడియో మా అక్కోలూరు అనమాట, ఇది అచ్చంపేట మండలం పల్నాడు జిల్లాలో నీలేశ్వరపాలెం అనే గ్రామంలో ఈ టెంపుల్ ప్లస్ ఈ వాటర్ఫాల్ అనేది అయితే ఉందన్నమాట. ఈ వాటర్ఫాల్ గురించి ఈ చుట్టుపక్కల వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు, ఎలా చుట్టాల వాళ్ళు ఉన్న వాళ్ళ వారికి అయితే తెలుస్తుంది. అందుకోసమని నేనైతే మీకు ఈ వీడియో స్పెషల్గా తీయాలని అనుకున్నాను, అందుకే ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇట్నో కొండపైన నుంచి చిన్న దారి అయితే వస్తుంది, మీకు ఆ కొండపైన మొత్తం కూడా ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను. మనం అయితే అచ్చంపేట ఊర్లో అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ వాటర్ఫాల్ ఆ శివాలయానికి ఎలా వెళ్ళాలో నేను మీకైతే క్లారిటీ చెప్తాను. మనం ఇప్పుడు ఇది అచ్చంపేట సెంటర్ అన్నమాట. మనకి సెంటర్లో ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది, అది కూడా ఇది సత్తెనపల్లి వెళ్ళే రూట్లో అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఇది మెయిన్ సెంటరు, అచ్చంపేట మెయిన్ సెంటర్ అన్నమాట. అది కూడా కొంచెం ముందుకి దాటిన తర్వాత ఒక ఆర్చ్ అయితే వస్తుంది అన్నమాట, రైట్ సైడు ఆ ఆర్చ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదంతా కూడా ఇంకా అచ్చంపేట ఊరే అనమాట. ఇంక ఇది ఊరు బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇది ఒక ఆర్చ్ కనిపిస్తుంది, అదనమాట అక్కడికైతే వచ్చేసాము. ఇదిగో ఇది ఇటు వెళ్తేనేమో సత్తెనపల్లి వెళ్తాం, ఇటు రైట్ సైడ్ వెళ్ళాలి. ఈ ఆర్చ్లోకి అయితే వెళ్ళాలన్నమాట. చిన్న రోడ్డు ఉంటుంది, సింగిల్ రోడ్డు. ఇది మనం టెంపుల్ దగ్గర దాకా వెళ్ళేదాకా కూడా ఇదే రోడ్డు ఉంటుంది, కానీ బాగుంటుంది, రోడ్డు కూడా బాగానే ఉంటుంది, వెహికల్స్ కూడా అన్నీ వెళ్తాయి. మీరు ఎవరైనా ఇప్పుడు ఈ వాటర్ఫాల్ను చూసారో లేదో కామెంట్ అయితే చెయ్యండి. ఇది ఒక మారుమూల గ్రామంలో అయితే ఉందన్నమాట. ఇటు మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం కొండలే, ఇవన్నీ కూడా కొండలే. ఆ కొండ అవతలకి వెళ్ళిపోతే మనం తెలంగాణకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ముందు వీడియో కూడా చూపించాను, ఆ కొండే మెయిన్, ఈ ఆంధ్రాకి తెలంగాణకి అటు సైడ్ కొండ, మధ్యలో నీలేశ్వరపాలెం అనే ఊరు వస్తుంది. ఆ ఊరు తర్వాత మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకుంటాం అన్నమాట. మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము, నీలకంఠేశ్వర స్వామి టెంపుల్. ఇది 2018లో కట్టారనమాట. ఇది కట్టిన తర్వాత మనకి ఆ వాటర్ఫాల్ అనేది బయటపడ్డది. ఇది లోపల గుడి లోపల అన్నమాట, ఒక శివాలయం. బయట పెద్ద నంది ఉంది, నంది ధ్వజస్తంభం. మనకి చిన్న టెంపులే, కానీ ఇక్కడ ఈ శివరాత్రికి బాగా చేస్తారన్నమాట. కార్తీక మాసాలు కూడా చాలా బాగా చేస్తారు. ఇది అంతా కూడా ఇది ఈ కొండే. ఇంకో అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉండు, ఇదంతా కూడా మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇలా మీకు పల్లెటూరు వాతావరణం మీకు ఇష్టమో లేదో కామెంట్ అయితే చెయ్యండి. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. మొత్తం కూడా ఆల్మోస్ట్ శివరాత్రికి అయితే మంచి ఇటు పక్కన అన్నీ కూడా బాగుంటాయి. ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం అంతా కూడా అసలు ఎంతో ప్రశాంతంగా ఉంటుందంటే, ఎందుకంటే సిగ్నల్ రాదు, అంటే ముందు ఫోన్ లేదు. సో హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట గుడిలో, ఏ టెన్షన్ లేకుండా. అది ఎందుకంటే ఇప్పుడు ఉన్నదల్లా సగం బాధంతా ఫోన్ వల్లే, ఫోన్ లేకపోతే ప్రశాంతమే. సో అది ఇక్కడికి వచ్చిన తర్వాత సిగ్నల్ రాదు, ఫోన్లు రావు, ఉన్న కొంచెం టైమింగ్ను కూడా మంచిగా దేవుడితో స్పెండ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఇది శివాలయం, ఇక్కడ ప్రతి సోమవారం కూడా పూజ అయితే చేస్తారన్నమాట. మనం వచ్చింది కూడా సోమవారమే, అయ్యగారు వచ్చి పూజ అయితే చేస్తారన్నమాట. మనకి శివాలయం ముందు వినాయకుడు చూశారు కదా, శివాలయం. ఇది 2018లో
కట్టారన్నమాట. మనకి ఇటు సైడ్ ఇలానే గుడి బయటకు వస్తే ఇక్కడ పొంగళ్ళు చేసుకోవడానికి పొయ్యిలు కూడా కట్టారు. ఇక్కడంతా కూడా పొంగళ్ళు చేసుకోవడం అన్నమాట. శివరాత్రి అప్పుడు, నెక్స్ట్ కార్తీక మాసం ఇవన్నీ అప్పుడు కూడా పొంగళ్ళు అయితే చేస్తారు. ఇక్కడ నుంచి మనం కొండపైకి వెళ్ళడానికి ఇది దారి అన్నమాట. మనం బయట నుంచి కూడా వెళ్ళొచ్చు, గుడి బయట నుంచి. వాటర్ఫాల్ కంటిన్యూస్గా ఎనీ టైం ఎంతో కొంత వాటర్ అయితే వస్తుంది. ఇంకా వానాకాలం అయితే ఇంకా బీభత్సంగా ఉంటే ఆ కొండ నుంచి ఈ కొండ నుంచి రెండు కొండల మధ్యలో నుంచి కూడా ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తాయన్నమాట. ఈ టెంపుల్ దగ్గరికి ఇక్కడ నుంచి పెద్దదారు వస్తే కిందకి వెళ్ళి అక్కడ ప్రతి ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఆ వాటర్నే తాగుతారనమాట. ఈ వాటర్ అయితే చాలా బాగుంటాయి. ఈ వాటర్ తాగడం వల్ల అయితే ఒళ్ళు నొప్పులు వెళ్తాయి, ఒళ్ళు నొప్పులు అయితే క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి ఆ ఊరు వాళ్ళు అయితే చెప్పారనమాట. నిజంగా చాలా బాగుంటాయి వాటర్ కూడా. మనకి దారి మొత్తం కూడా కొండపై నుంచి అయితే వాటర్ అయితే పడతాయి అన్నమాట. ఒకప్పుడు ఇంత ఫుల్గా పడేవి వాటర్, ఇదంతా కూడా వాటర్ పడేవి. ఇక్కడ నుంచి మేము అక్కడ దాకా ఎక్కి ఆ బాహుబలిలో అప్పుడు ఎలా అయితే కూర్చున్నాడో అక్కడ కూర్చున్నాం అనమాట. ఇప్పుడు వాటర్ చాలా తక్కువ వస్తున్నాయండి. ఎంత తక్కువ అంటే అంత తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఎక్కొచ్చు. ఇలా ఎక్కేసి జాగ్రత్తగా ఎక్కాలి, లేకపోతే కింద పడితే ఇంకేం లేదు. బాహుబలి ఎక్కినట్టు ఎక్కాలన్నమాట. చూశారు కదా, ఇక్కడ ఇంకా ఆ కొండపైకి దారి అయితే అటు ఉంటుంది. దారి అంటే ఏం లేదు, ఇంకెట్టే జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. ఒకవేళ జాగ్రత్త మిస్ అయిందంటే మాత్రం కింద ఉంటాం. అందుకే జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. ఎక్కేటప్పుడు సింపులే కానీ దిగేటప్పుడు మాత్రం తోలిదిరిపోయింది. అందుకే పాస్ ఉన్న చోట లేని చోట జాగ్రత్త చూసుకొని ఎక్కాలి. ఇది ఇక్కడ లోపల గుహ కూడా ఉంది. లోపల నుంచి ఇంకా ఇదన్నమాట వాటర్, పైనుంచి కొండపై నుంచి రెండు కొండల మధ్యలోంచి కూడా వాటర్ అయితే వచ్చి ఇక్కడ పడుతుంది. ఇంక ఇప్పుడు ఇంకా వర్షాలు ఇంకా లేవు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. వర్షం ఎక్కువ కనుక పడితే మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెం అనే గ్రామంలో ఈ కరోనా టైంలో ఇది బయటపడ్డది అనమాట. అంతకు ముందు దాకా ఎవరు చూడలేదు. ఇది దానికంతా సొంతంగా ఒక వాటర్ ఫాల్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఎక్కడ వరకు బాగా ఉంది కదా దిగేది, సుక్కగా పడుతుంది ఊరి ఎట్టదే కాలరా. ఎక్కడ మాత్రం బరబర బరబరే ఎక్కిన అమ్మో ఊరు నాయన. ఈ వీడియోల కోసం ప్రయత్నాలన్నీ చేయాల్సి వస్తుంది, ప్రాణాలను రిస్క్లో పెట్టుకుని మరీ ఎక్కాల్సి వస్తుంది వీడియోస్ కోసం. ఊరు నాయన జారితే ఇంకేమన్నా ఉందా ఊరే అమ్మా అమ్మా. సగం దూరం వచ్చినాం, ఇక్కడి నుంచి ఎడ దిగాలి. పట్టులు కూడా ఏమి లేవు పట్టుకోవడానికి. వీటేమో మొత్తం పాస్ ఉంది. ఊరి వర వర ఊరు 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 చారింద్ర 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 అమ్మ బాబోయ్. ఇంకొక్క మెట్టే, ఇంకొక్క మెట్టే ఇది అయిపోయినట్టే ఎక్కేటప్పుడేమో హాయికి పడ 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 ఎక్కచ్చు. దిగే టైం అయితే మెయిన్ మెట్లేమో ఎక్కేటప్పుడు ఇబ్బంది, దిగేటప్పుడు ఈజీ. ఇట్లాంటి కొండలు ఏమో ఎక్కేటప్పుడు మాత్రం హాయికి జుంపు చక్కన ఎక్కుతూ దిగేటప్పుడు మాత్రం ఆ షాపులు పడుకుంటూ దిగాలి. అటువంటిది ఈ వీడియోస్ కోసం ఎంత కష్టపడుతున్నా దాని మనం ఫలితం కూడా ఇవ్వండి మీరు. ఎగుదాం కొండ.
కొండపైకి ఎక్కాలంటే ఇంకా ఈ దారి నుంచే ఎక్కాలి. మనం ట్రై చేద్దాం ఎక్కడానికి. బో దారి అంటూ ఏం లేదు, చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. ఒరే ఇట్రా ఇటేనా, ఈ మధ్య ఎప్పుడు వచ్చిన నువ్వే ఎన్నిసార్లు ఇదిగో మళ్ళీ ఇక్కడ కొండ ఉంది, ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. ఇది చాలా రిస్కీ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఎక్కకపోతే మాత్రం కష్టం. మీకు అసలైన వాటర్ స్పాట్ ఎక్కడైతే ఉంటుందో మీకు అది చూపిస్తాను ఇప్పుడు. దానికోసం ఇప్పుడు పైకి ఎక్కేది, అసలు కొండపై నుంచి ఎక్కడ వాటర్ ఎక్కడ పడుతున్నాయి అనేది మీకు చూపించడానికి ఇప్పుడు నేను కొండ ఎక్కుతున్నా. కొండపై నుంచి చూడండి ఇలా ఎంత బాగుందో వ్యూ. ఇగో ఇది మెయిన్ టెంపుల్, శివాలయం. ఇది 2018లో కట్టారన్నమాట. ఇక్కడ శివరాత్రికి మంచిగా జాతర అయితే చేస్తారు. ఈ మొత్తం వాటర్ ఫాల్స్ రావడానికి ఇంకో ఈ కొండ, ఇటు ఈ సైడ్ కొండ, ఈ రెండు కొండల మధ్యలో నుంచి వాటర్ అయితే ఫ్లో వస్తాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి, ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి వాటర్ కిందకైతే పడతాయి. మీకు ఇప్పుడు అసలైన వాటర్ ఫాల్ స్పాటు మీకైతే చూపిస్తున్నాను కొండెక్కి. ఇక వర్షం కూడా పడుతుంది, వర్షం పడితే మాత్రం ఫుల్గా వస్తాయి వాటరు. ఇందా ఇంకొంచెం దూరమే, ఒక్కళ్ళు వస్తే భయపడతారు కూడా గ్యారంటీ. ఇది అసలైన వాటర్ఫాల్. ఇది వర్షం పడితే మాత్రం బేభస్తం వస్తాయి, ఎంత పెద్ద వాన పడితే అంత పెద్ద వాటర్ఫాల్ అయితే ఇక్కడ నుంచి పడతాయి అన్నమాట. కొండెక్కేసరికి ఆగిపోతుంది మాట. ఇదన్నమాట మెయిన్. మేమైతే కరోనా టైంలో ఇక్కడికి రోజు వచ్చి మంచి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక్కళ్ళు వస్తే మాత్రం భయపడే రకంగా ఉంటుంది అన్నమాట ఈ కొండ ఎక్కాలంటే. తెలియని వాళ్ళు అయితే ఇంక పరిస్థితి అది. మీకు అందుకే క్లారిటీ చూపిస్తున్నాను. ఇది ఎవరికి తెలియని, ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు ఇక్కడ ఒక వాటర్ఫాల్ ఉంది అని. అది ఈ వీడియో ద్వారా నేను బయటపెట్టాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో మన వాటర్ఫాల్. ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక చిన్న వాటర్ఫాల్, దానికి అదే క్రియేట్ అయిన మాట. కింద కొండ కిందికి మాత్రం వాటర్ ఎలా వస్తాయనేది ఎవరికీ తెలియదు. కొండ పైకి ఎక్కి కూడా చూశారు చాలా మంది ఎక్కడి నుంచి వస్తున్నాయా అని, కానీ ఇప్పటివరకు దాని ఆధారాలు అయితే కనుక్కోలేకపోతున్నారు. కానీ ఖచ్చితంగా కొండ కిందికి అయితే వాటర్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఏ మహత్యమో దేవుడికే తెలియాలి, ఎందుకంటే కొండపైకి ఎక్కి చాలా సార్లు చూశారు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాటర్ ఏదని. ఇప్పుడు మనం పోయినాగా అదే మెయిన్ వాటర్ఫాల్, అక్కడి నుంచే రావాలి. ఇప్పుడు అక్కడ కూడా లేవు, సో ఇది వేరే దారి నుంచి ఎక్కడి నుంచో వస్తున్నాయి.
సో అది కనుక్కోవాలని చాలా మంది ట్రై చేశారు, అదైతే అవ్వలేదన్నమాట. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తానికి. అందుకే వాటి ఆ వాటర్ వల్ల వాళ్ళ ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుతున్నాయి అని చెప్పేసి అక్కడ కింద ఉన్నాయి వాటర్ క్యాన్ల ద్వారా పట్టుకుని వెళ్ళిపోతారనమాట. ఇది ఫైనల్ ట్రూత్ ఏందో మనకైతే తెలియదు. సో నేను మీకు ఈ వీడియో చూపించాలనుకున్నాను, చూపించాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మీకు ప్రతి ఒక్క వీడియో కూడా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.